హాయ్, నేను మీ సందీప్ కిషన్ ని వన్ ఇండియా తెలుగు డాట్ కామ్ కి అర్జెంట్ గా సబ్స్క్రైబ్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ అండ్ వన్ ఇండియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ అండ్ వన్ ఇండియా. హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య టీమిండియా ప్రధాన కోచ్ గా రవిశాస్త్రి పేరును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అనిల్ కుంబ్రే రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త కోచ్ ని ఎంపిక చేయమని సచిన్, గంగూలీ, లక్ష్మణ్లతో కూడిన క్రికెట్ సలహా కమిటీకి చెబితే వాళ్లేమో బౌలింగ్ కోచ్ తో పాటు బ్యాటింగ్ కన్సల్టెంట్లను కూడా నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త కోచ్ రవిశాస్త్రి మాత్రం తాను చెప్పిన బౌలింగ్ కోచ్ నే నియమించారని పట్టుబడుతున్నాడు. నిజానికి కొత్తగా నియమితులైన కోచ్ తనకు నచ్చిన సపోర్టింగ్ స్టాఫ్ ని ఎంపిక చేసుకునే హక్కుంది. గతంలో భారత జట్టుకు కోచ్లుగా పనిచేసిన డంకన్ ఫ్లెచర్, గారీ క్రిస్టన్ లు ఇలాగే చేశారు. అయితే రవిశాస్త్రి విషయంలో మాత్రం అలా జరగలేదు. మొదటి నుంచి భరత్ తరుణ్ ను బౌలింగ్ కోచ్ గా కావాలని రవిశాస్త్రి చెబుతున్నప్పటికీ సిఎస్సి మాత్రం జహీర్ ఖాన్ ను బౌలింగ్ కోచ్ గా నియమించింది. రవిశాస్త్రిని అడగకుండానే సిఎస్సి జహీర్ ఖాన్, రాహుల్ ద్రవిడ్ లను నియమించింది. వాళ్ళిద్దరితో తనకు ఎటువంటి ఇబ్బంది లేకున్నా తనతో ఎప్పటికీ కలిసి పనిచేసే వ్యక్తి బౌలింగ్ కోచ్ గా కావాలని రవిశాస్త్రి ఇప్పుడు పట్టుబడుతున్నాడు. జహీర్ ఖాన్ అనుభవం కలిగిన బౌలర్ అని, అతని సలహాలు సూచనల వల్ల జట్టు బౌలింగ్ మెరుగవుతుందని రవిశాస్త్రి చెబుతుండటం విశేషం. అయినప్పటికీ జహీర్ ఖాన్ సలహాలు అమలు చేయడానికి ఎప్పటికీ జట్టు వెంట భరత్ లాంటి కోచ్ ఉంటే ఇంకా బాగుంటుందని రవిశాస్త్రి అంటున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. Thank you.